డాక్టర్ గారు, అమ్మా, మరి మన శరీరంలో జరిగే ప్రతిదాని గురించి మనకు కాస్త అవగాహన ఉంటేనే మనం అనారోగ్యాన్ని దరి చేరనివ్వకుండా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కొంతమందికి వెక్కిళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఏదో అప్పుడప్పుడు వస్తే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి పక్కన కూర్చుంటే తగ్గిపోతూ ఉంటే ఇది పర్వాలేదు. కొంతమందికి మాత్రం ఒక్కసారి వస్తే కానీ అస్సలు పోవు, ఏం చేసినా తగ్గవు, అసలు ఎందుకు వస్తున్నాయో కారణం కూడా చాలా మందికి తెలియదు. అవునమ్మా, మరి అసలు ముందుగా అసలు వెక్కిళ్ళు అనేవి ఎందుకు వస్తాయో కూడా చెప్తారా? మామూలుగా మనం గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తులు బాగా గాలి వల్ల వ్యాకోచిస్తాయి. మరి గాలి పీల్చినప్పుడు ఈ ఊపిరితిత్తులు బాగా సాగటానికి ఆధారం ఊపిరితిత్తుల దిగువ నుండే డయాఫ్రమ్ అనే ఒక ఖండ. ఓకే, ఇంటికి కప్పు పైన ఎట్లా ఉంటుంది ఇట్లా, అలాగే మన పొట్ట పైన ఈ డయాఫ్రమ్ అనే ఖండ అట్లా ఉంటుంది. ఈ డయాఫ్రమ్ అనే ఖండ మనం గాలి పీల్చినప్పుడు బాగా కిందకెళుతుంది. మజిల్ ఎప్పుడైతే గాలి పీల్చడం వల్ల అది కిందకు నొక్కబడిందో, ఏదో గోడకు బంతి కొడితే ఆటోమేటిక్గా మళ్ళీ వెనక్కి ఎట్లా తోసేస్తుందో, ఈ డయాఫ్రమ్ కిందకి వెళ్ళింది గాలి పీల్చినప్పుడు. ఆటోమేటిక్గా గాలి పీల్చడం అయిపోయాక ఆ డయాఫ్రమ్ మళ్ళీ దాన్ని కిందకి వెళ్ళింది కాబట్టి పైకి తోసేస్తుంది. పైకి తోచినప్పుడు ఆటోమేటిక్గా ఊపిరితిత్తుల గాలి బయటకు వస్తుంది. ఊపిరితిత్తులు సాగటానికి ముడుచుకోవటానికి డయాఫ్రమ్ అనే ఖండ యొక్క కదలికలే ఆధారము. ఓకే, ఎక్కువలు రావటానికి కూడా ఈ డయాఫ్రమ్ కారణం కాబట్టి ముందు ఈ విషయం చెప్పింది నేను. ఎప్పుడైతే సాధారణంగా డయాఫ్రమ్ అనే ఖండ కిందకి వెళ్ళటం పైకి వెళ్ళటం ఈ మెకానిజం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎక్కువలు రావు. గొంతులో నుంచి వెళ్ళే గాలి కూడా ఫ్రీగా ప్రయాణిస్తూ ఉంటుంది, అవరోధం ఏముండదు. మాట్లాడటానికి కూడా అవరోధం ఏముండదు, గాలి వెళ్ళొస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే డయాఫ్రమ్ అనే ఖండ అతిగా ముడుచుకుంటుందో, కిందకు తోయబడుతుందో, అప్పుడు ఈ గొంతు దగ్గర మనకు మాట్లాడే వోకల్ కార్డ్స్ ఏరియాలో గ్లాటిస్ అనే ఏరియాలో కాస్త క్లోజ్ అయిపోతుంది. అతిగా డయాఫ్రమ్ కిందకు తోయబడేసరికి ఓవర్గా ఇక్కడ గాలి వెళ్లకుండా అది ముడుచుకుంటుంది అన్నమాట. హిక్ అనే సౌండ్ వస్తుంది, అందుకని హిక్అప్స్ అని చెప్పడం జరిగింది అనమాట. కిందకి లాగినప్పుడు నర్వ్ ద్వారా ఇక్కడ కనెక్షన్ అనమాట, అందుకని ఇక్కడ నారో అవటం వల్ల గాలి వెళ్ళనందువల్ల హిక్అప్స్ వస్తాయి. గాలి వెళ్ళటం ఆ మూమెంట్ ఇవ్వటం కోసం అలా వచ్చి మళ్ళీ కదుపుకుంటూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఈ డయాఫ్రమ్ అనే ఖండ బాగా కిందకు తోసి ఒక నిమిషం అర నిమిషంలో వదిలేసింది అనుకోండి, ఎక్కువలు తగ్గిపోతాయి. కొంతమంది ఒక రోజు రెండు రోజులు కంటిన్యూస్ వస్తాయి, గంటల తరబడి వస్తాయని. అలాంటి వాళ్ళకి ఈ డయాఫ్రమ్ అనే ఖండ ఎక్కువ గంటల సేపు, ఎక్కువ ఎంతసేపు వస్తే అన్ని గంటల సేపు అతిగా కిందకు తోయబడింది కాబట్టి నర్వ్ కనెక్షన్ ద్వారా ఇక్కడ ఎయిర్ ట్రాప్ చేయబడుతుంది అనమాట. అందుకని వోకల్ కార్డ్స్ దగ్గర గ్లాటిస్ అనే ఏరియాలో ఎక్కువ నొక్కుకోవటం జరుగుతుంది. దీనివల్ల గాలి అట్లా వెళ్లకుండా అవరోధం వచ్చేసరికి ఎక్కువ వచ్చినప్పుడు మనం మాట్లాడలేం. మాట్లాడేవాళ్ళం కూడా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆపేస్తాం. మాట్లాడాలంటే గాలి వెళ్ళాలి. గాలి వెళ్లకుండా ఈ వోకల్ కార్డ్స్ దగ్గర గ్లాటిస్ అనేది మూసుకుంటున్నది అనమాట. అందుకని ఆ మూసుకోవటం వల్ల సౌండ్ అట్లా వస్తుంది. ఈ డయాఫ్రమ్ ఓవర్గా అట్లా కిందకి వెళ్ళినందువల్ల ఈ మూమెంట్ ఊపిరితిత్తుల దగ్గర అట్లా వస్తుంది అనమాట. మరి ఎక్కువలు వచ్చినప్పుడు ఒక ఊపిలాగా ఇట్లా వస్తుంది కదా మనకి. డయాఫ్రమ్ అతిగా తోసింది, మళ్ళీ గాలి తీసుకోవాలంటే ఊపిరితిత్తులు మళ్ళా అదే స్పీడ్లో మళ్ళీ మళ్ళీ పైకి రావాలి. ఆ స్పీడ్గా వస్తుంది, అందుకని జర్క్ వస్తుంది. మళ్ళా ట్రబుల్ వల్ల బాగా కిందకు తోసేస్తుంది అనమాట. అందుకని ఎన్నిసార్లు అయితే ఓవర్గా కిందకి వెళ్ళటం, ముడుచుకోవటం, ఓవర్గా పైకి రావడం జరుగుతుందో ఈ మెకానిజంలో ఎక్కువలు వస్తుంటాయి అనమాట. మరి డాక్టర్ గారు, ఎక్కువలు వచ్చినప్పుడు వెంటనే మంచినీళ్ళు తాగమని చెప్తూ ఉంటారు. కొంతమందికి నీళ్లు తాగిన ఎక్కువలు తగ్గవుగా. మరి అవును, తగ్గవు. అందుకని ఎక్కువలు వచ్చే సందర్భాన్ని బట్టి నీళ్లు ఒకసారి పని చేస్తే ఒకసారి పని చెయ్యవు. మనం ఆహారం తినేటప్పుడు నోరు పెద్దదని ముద్దలు పెద్దవి పెట్టేస్తాం. పెద్ద ముద్దలు పెట్టి సన్నటి గొట్టంలో తోసేస్తాం. ఎందుకంటే అన్న వాకి అంత సన్నగా ఉంది, ఇక్కడ చూడండి మీకు కనపడుతున్నది. ఇప్పుడు చూడండి నోరు పెద్దగా ఉందని ముద్దలు పెద్ద పెట్టి తోస్తే అన్న వాకి సన్నగా ఉండి ఆ గొట్టంలో ఇరుక్కుంటాయి. దాన్ని ఊపటం కోసం బాడీ అప్పటికప్పుడు మూమెంట్ ఇస్తుంది అనమాట. అందుకని ఇలా ముద్దలు పెద్దవి పెట్టుకుని మింగేటప్పుడు ఈ ముద్దలు గొంతులో పట్టిన అన్న వాకిలో కొద్దిగా ఎక్కడైనా స్ట్రక్ అయినా దాన్ని తొయ్యటం కోసం నీళ్లు తాగితే ఈ ముద్దలో మెతుకులు నీళ్లు కలిసేసరికి జరిగి అన్నవాయుకులు ఈజీగా జరిగిపోతాయి. అలాంటప్పుడు రెండు మూడు గొక్కలు తాగేసరికి ఎక్కువ వెంటనే తగ్గిపోతాయి. ఇక్కడ పట్టేసరికి గాలి వెళ్ళటానికి అవరోధం వస్తుంది. పెద్ద ముద్దలు పెట్టుకుని సరిగా నవలకుండా మింగేమనుకోండి, ఇక్కడ ఆగుతాయి కొద్దిగా. ఇలా ఆగినప్పుడు చూడండి గాలికి రాకపోకలకి కొంత అవరోధం కలుగుతుంది. ఆ మూమెంట్కి ఫ్రీ చేయటం కోసం ఎక్కువ వచ్చి బాడీ ఆటోమేటిక్గా కదుపుతుంది. అందుకే నీళ్లు తాగేస్తే వెంటనే
ఎక్కుళ్ళు తగ్గటానికి రీజన్ ఇది. కొంతమందికి ఎక్కుళ్ళు ఎన్ని చేసినా తగ్గకుండా ఉండే సందర్భాలు ఉంటాయి, అవి కొన్ని ట్రబుల్స్ వల్ల వస్తుంటాయి. ఇకపోతే డాక్టర్ గారు, అసలు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పారు, అలాగే ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి, లేదంటే మనం ఏమైనా తప్పులు చేస్తేనే ఎక్కిళ్ళు వస్తాయంటారా? సహజంగా భోజనం చేసేటప్పుడు ఎక్కిళ్ళు వచ్చేదల్లా కూడా మీరు సరిగా నమలకుండా మింగుతున్నారు, పెద్ద మొదలు పెట్టి మింగుతున్నారు, ఫాస్ట్ గా తింటున్నాము, స్పీడ్ గా తింటున్నారు అని హెచ్చరిక చేస్తున్నాయి. ఓకే, ఇది ఒక రీజన్. కొంతమంది బాగా కారం ఎక్కువ తిన్నప్పుడు వెంటనే ఇక్కడ నోట్లో కారం పెట్టుకున్న వెంటనే ఎక్కువ స్టార్ట్ అవుతాయి, ఇక్కడ నుంచి నర్వస్ ద్వారా పొట్టకు కూడా వెళ్ళిపోతాయి. ఆ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల డయాఫ్రమ్ ఓవర్ గా పైకి తోసేస్తుంది, దీన్ని బలవంతంగా మళ్ళీ కిందకు తోయటం కోసం ఫోర్స్ పెట్టి మెకానిజం అప్లై చేస్తుంది అనమాట. అందుకని కారం పచ్చిమిరపకాయ ఒక్కసారి కొరికిన వెంటనే ఎక్కుళ్ళు వచ్చేస్తాయి. ఆ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల వచ్చే ఎక్కుళ్ళు అనమాట. ఒక నిమిషం ఆగితే కారం తగ్గింది అనుకోండి, మళ్ళీ తగ్గిపోతాయి. ఇంకా కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు పొట్ట ఉబ్బు ఉంటుంది. ఈ పొట్ట ఎక్కువ ఉబ్బు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఇది వెళ్ళి పొట్ట పైన ఉన్న డయాఫ్రమ్ అనే కిందకి దేవకనేకుండా పైకి తోసేసి ఉంచుతుంది. మరి పైకి తోస్తే మరి గాలి పీల్చుకోవాలి కదా, గాలి పీల్చాలంటే డయాఫ్రమ్ ఆటోమేటిక్ కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళనివ్వకుండా పొట్ట అడ్డుపడుతుంది. అందుకని దానికి మూమెంట్ ఫోర్స్ ఇస్తుంది అనమాట. అందుకని అరగంట గంట అయినా సరే కొంతమంది గ్యాస్ట్రైటిస్ వల్ల ఎక్కువ అసలు ఆగవు. ఒక్కోసారి ఈ సోడియం తగ్గినప్పుడు మజిల్ కంట్రాక్షన్స్ కి సోడియం లేకపోతే అవ్వవు కదా, దానివల్ల ఎక్కువ వచ్చేస్తుంటాయి అనమాట. కంటిన్యూస్ ఎక్కువకి రీజన్ ఇది. మందు బాబులు పొట్ట నిండా తాగుతారు, మరి అంత నిండా తాగేసరికి ట్యాంక్ నిండిపోయి ఈ ప్రెషర్ అంతా డయాఫ్రమ్ మీద పడి పైకి, డయాఫ్రమ్ అనేది కిందకి దిగనివ్వదండి. మరి కిందకి దిగపోతే ఊపిరితిత్తులు మరి గాలి పెట్టుకుని సాగాలి కదా. ఈ డయాఫ్రమ్ కిందకి వెళ్తేనే ఊపిరితిత్తులు సాగుతాయి, గాలి ఎక్కుతుంది. ఇది వెళ్ళలేదు కాదు, దాన్ని బలవంతంగా తోయటం కోసం ఎక్కువ వస్తాయి వీళ్ళకి. అందుకని ఇలా మందు తాగే వారికి ఎక్కువ రావటంలో ఉన్న రీజన్ ఇది అనమాట. వాళ్ళ కంటిన్యూస్ గా పొట్ట ప్రెషర్ కొంచెం తగ్గేదాకా ఎక్కువ ఆగవే కదా. కొంతమందికి డీహైడ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా బాడీలో మజిల్ కంట్రాక్షన్స్ లో కూడా మార్పులు వస్తాయి, దానివల్ల కూడా ఎక్కువ కంటిన్యూస్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది కొన్ని రకాల మందుల ప్రభావం చేత కూడా, కొన్ని రకాల అనారోగ్య సంబంధమైన కారణాల చేత రేరుగా ఎక్కువ వస్తుంటాయి. అవి కామన్ కాబట్టి అవన్నీ మనం చెప్పక్కర్లేదు. ఎక్కువ రావడానికి కారణాలు ఇవన్నీ. అయితే డాక్టర్ గారు, ఎక్కిళ్ళు అనగానే అందరికీ గుర్తొచ్చేవి దాని చుట్టూ ఉన్న అపోహలు. సాధారణంగా ఎక్కిళ్ళు అనేవి ఎవరో మనల్ని తలుచుకోవడం వల్ల వస్తుంది, లేదంటే నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని అంటే ఎవరు నేను బాగా ఇష్టపడే వాళ్ళు తలుచుకుంటున్నారు ఇలా చెప్తూ ఉంటారు, ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? పొలమారేటప్పుడు ఎవరో తలుచుకున్నారు అంటారు కొంతమంది, కొంతమంది ఏదో తలుచుకోవటం వల్ల ఎక్కువ వస్తున్నాయి అంటారు. అవును, ఎక్కువ వచ్చినప్పుడు మనకి పిల్లలకి కానీ అసౌకర్యం ఉంటుంది కదా, దాని నుంచి కాస్త ఉపశమనం కలిగించడానికి నిన్ను ఇష్టమైన వాళ్ళు ఎవరో తలుచుకుంటున్నారంటే వీడు కాస్త మైండ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సైకలాజికల్ గా మైండ్ డైవర్ట్ చేయడానికే తప్ప అది యథార్థమేమి కాదు. ఇంకొక విషయం డాక్టర్ గారు, ఎక్కిళ్ళు ఎవరికైనా వస్తున్నాయి అని అంటే గనక వాళ్ళకి ఏదైనా షాకింగ్ గా లేదంటే ఏదైనా డిస్టర్బింగ్ గా చెప్తే గనక భయపెట్టేలాగా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి అని అంటూ ఉంటారు, దీనిలో ఎంతవరకు నిజం ఉందంటారు? తినేటప్పుడు లేకపోతే ఇంకోసారి ఎక్కువ వచ్చినప్పుడు ఇలా ఏదైనా వాళ్ళకి షాకింగ్ న్యూస్ లేకపోతే భయపెట్టేదన్నా చేసినప్పుడు మైండ్ సడన్ గా నర్వస్ సిస్టమ్ ఇవన్నీ వేరే వైపుకి డైవర్ట్ అవుతాయి, కంప్లీట్లీ షిఫ్ట్ అయిపోతాయి. డయాఫ్రమ్ అని ఓవర్ గా పైకి వచ్చిన దాన్ని కిందకు తోయటం, కిందకి వెళ్ళిన దాని వల్ల పైకి తోసే ఇట్లాంటి పని నర్వస్ ద్వారా బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ కదా, ఇలాంటి యాక్టివిటీని మానేసి మైండ్ అటు డైవర్ట్ అయిపోతుంది కాబట్టి కొంతమందికి వెంటనే ఉపశమనం కూడా వస్తుంది. ఇక డాక్టర్ గారు, కొంతమంది ఏమో ఎక్కిళ్ళు బాగా ఎక్కువ వచ్చిన వాళ్ళకి వెనకాల నుంచి నెత్తి మీద కొట్టడం లేదంటే వీపు మీద తరడం లాంటివి చేస్తూ ఉంటారు, దీని వల్ల ఏమైనా ఉపశమనం కలుగుతుందా? నెత్తి మీద కొడితే గొంతులు ఎరుకున్న ముద్దలు కిందకు దిగవు కదమ్మా. పిల్లలకి సైకలాజికల్ గా అమ్మ ఏదో చేసింది నాకు పోతాయి ఉపశమనం అనమాట. వాడికి ఎక్కిళ్ళు వచ్చేసరికి ఒక్కొక్కసారి కళ్ళమ్మట నీళ్ళు వచ్చి ఒక్కసారి ఎక్కిళ్ళు వచ్చేటప్పుడు పిల్లలు కక్కేస్తారు. అవును, అందుకని అలాంటివి చేసేసరికి సైకలాజికల్ గా వీళ్ళకి చేసింది కదా తగ్గిపోతుందని ఒక ఉపశమనానికే తప్ప నెత్తిన కొట్టడానికి ఎక్కుళ్ళు తగ్గడానికి సంబంధం ఏమీ లేదు, ఉండదు అసలు. కొంతమందికి ఎక్కుళ్ళు వచ్చినప్పుడు పొట్ట మీద కొంచెం ఇట్లా పామటం చేస్తారు, ఈ డయాఫ్రమ్ ఓవర్ గా ముడుచుకున్న ఓవర్ గా పైకి వచ్చి స్ట్రక్ అయినా దాని మూమెంట్ ని నార్మల్ చేయడానికి రుద్దటం అనేది కొంత ఉపయోగపడుతుంది, కానీ ఏదో ఒకటి చేస్తుంటారు కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. డాక్టర్ గారు, అయ్యా మరి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అందరికి ఒకటే ఉపశమనం తెలుసు, నీళ్ళు తాగు నీళ్ళు తాగు నీళ్ళు తాగు అని. నిజంగానే నీళ్ళు తాగితే ఎక్కిళ్ళు తగ్గుతాయంటారా? నాకు ఒక డైలాగ్ చిన్నప్పటి నుంచి వేల సార్లు విన్నది గుర్తొచ్చేసింది, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఏడు గుటకలు నీళ్ళు తాగు ఎక్కి
గుక్కెళ్ళు పోతాయి అనేవారు. ఏడు గుక్కలు తాగటంలో ఏమవుతుంది, గొంతులో ఇరుక్కున్న ముద్దలు, అన్న వాకిలు ఇరుక్కున్న ముద్దలు ఏమవుతాయి ఇవన్నీ. ఆ ఏడు గుక్కలు నీళ్లు తాగేసరికి ఈ ముద్దలన్నీ కూడా ఈ అన్న వాయుకు నుంచి నీళ్లు కలిసేసి ఆటోమేటిక్గా జరుగుతాయి. లూబ్రికెంట్ కదా వాటర్, ఆటోమేటిక్గా జర్రం జరిగి తీసుకెళ్లిపోతాయి. ఓకల కాట్స్ దగ్గర, గ్లాటిస్ దగ్గర ఏదైతే అవరోధం వచ్చిందో అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అందుకని ఎక్కువలు ఆగిపోతాయి. ఓకే, అందుకని దాన్ని మూవ్ చేయడం కోసం నీళ్లు ఉపయోగపడతాయి. మరి ఎక్కువలు అనేది నీళ్లు తాగితే తగ్గడం అనేది 100% మందికి తగ్గుతాయి. అంటే భోజనం చేసేటప్పుడు వచ్చే ఎక్కువలకి ఇది హెల్ప్ చేస్తుంది. అంతేగాని సోడియం తగ్గినప్పుడు వచ్చే ఎక్కువలకి, గ్యాస్ట్రైటిస్ వల్ల కంటిన్యూస్గా వచ్చే ఇది ఉపశమనాన్ని ఇవ్వదు. పెద్ద ముద్దలు పెట్టుకున్నందుకు, స్పీడ్గా తింటున్నందుకు, పచ్చిమిరపకాయలు అయితే కారం ఘాటు ఎక్కువైనందుకు వచ్చే ఎక్కువకి మాత్రం ఇది పనిచేస్తుంది, ఇది పనికొస్తుంది. కానీ డాక్టర్ గారు, మన ప్రకృతి వైద్య విధానం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగరు కదా, మరి నీరు తాగకుండా మరి ఎక్కువలు వస్తే ఏం చేయాలి? అవును, సింపుల్ సొల్యూషన్, నీళ్లు తాగకుండా ఎక్కువలు తగ్గించుకోవడానికి ఉంది. ఓకే, మన గొంతు పట్టింది లేకపోతే కారం తిన్నాం లేకపోతే స్పీడ్గా తిన్నాం, ఈ మూడుట్లు ఏదైనా అందరం ఏదో ఒకటి చేస్తుంటాం రోజుట్లో, వెంటనే ఎక్కువలు స్టార్ట్ అవుతాయి. ఎక్కువలు స్టార్ట్ అయిన వెంటనే నీళ్లు తాగాలని అమ్మ నేర్పేసింది చిన్నప్పుడు, నీళ్లు తాకండి. ఎక్కువలు వచ్చిన వెంటనే మీరు నమలటం ఆపండి, మింగటం ఆపండి, తినటం ఆపండి. ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు ఆపేయండి. ఆటోమేటిక్గా బాడీ ఎక్కడ వచ్చిన ఆ మూమెంట్కి తనే ఇరుక్కున్న ముద్దల్ని కిందకి జరిపేస్తుంది. మనం తింటాం ఆపితే చాలు, ఉన్నది క్లియర్ చేసుకుంటుంది. ఈలోపు ఏం చేస్తాం, ఎక్కువలు వచ్చినా మళ్ళా తింటా నీళ్ళు తాగుతుంటాం, తప్పు మీద తప్పు చేస్తాం. అందుకని అలా చేయకుండా ఆపాలి. 10-20 సెకండ్లు మ్యాక్సిమం హాఫ్ మినిట్ ఆపేస్తే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఎక్కువలు వచ్చాయంటే అర్థం ఏమిటి, నువ్వు తప్పు చేస్తున్నావు అని అర్థం. ఏంటా తప్పు అంటే నమలకొండా మింగుతున్నావు, పెద్ద ముద్దలు పెడి తోస్తున్నావు, స్పీడ్గా తినేస్తున్నావు. ఇంత స్పీడ్గా తోస్తే ఇక్కడ ట్రాఫిక్ పైప్ లైన్ కి తగ్గట్టు తోయాలి, కానీ ఒకేసారి తోసేస్తే ఇప్పుడు 9:30 10 అందరిళ్లలోంచి రోడ్డు మీదకి వస్తారు, రోడ్లు ఏమవుతాయి, ట్రాఫిక్ జామ్. ఇక్కడ కూడా అన్న వాహికలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ ఎక్కువ. అందుకని నీళ్లు త్రాగటం పర్మనెంట్ సొల్యూషన్ కాదు, అలవాట్లు మారటం పర్మనెంట్ సొల్యూషన్. బోన్ చేసేటప్పుడు ఎక్కువ రావటం అనేది మనం తప్పు చేసామని హెచ్చరిక. ఆ తప్పులు చేయకుండా భోజనం చేయాలి. తినేటప్పుడు నీళ్లు తాగేవారికి లాలాజలం రాదు, లాలాజలం రాకపోతే క్రిమి సంహార శక్తి కోల్పోతుంది, ఆహారంలో ఉండే క్రిములు చంపే శక్తి ఫెయిల్ అవుతుంది. ఇక్కడ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసేది లాలాజలం, ఇక్కడ ఉండే క్రిములని పట్టుకుని ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోతాయి బాగా, ఈ మెకానిజం పోతుంది. లాలాజలం జీర్ణాది రసం, ఆహారాలు అరగాలంటే లాలాజలం రావాలి, తినేటప్పుడు నీళ్లు తాగేవరకే లాలాజలం రాదు. అందుకని డైజెస్టివ్ సమస్యలు ఎక్కువ వస్తాయి, గ్యాస్ట్రైటిస్ పెరుగుతుంది. బోన్ చేసేటప్పుడు ఎవరికి నీళ్లు తాగాల్సిన అవసరం రాకూడదు. మీరు కంచం దగ్గర అసలు గ్లాస్ పెట్టకండి, ఎప్పుడు పెట్టద్దు, మంచి అలవాటు కాదు అది. ఉన్న కానీ త్రాగుతున్నాం కాబట్టి పిల్లలకు అలవాటు మానిపించడం కోసం భోజనం దగ్గర నీళ్ల గ్లాస్ తీసేసేయండి. ఎక్కువలు వచ్చినాయంటే నెత్తిని కొట్టకండి, ఇంకోటి చెప్పకండి, బాబు స్లోగా తిను, నమిలి తిను, స్పీడ్గా తినకు, ఈ మంచి మాటలు చెప్పండి. ఎక్కువలు రానే రావు. విన్నారు కదండి, మరి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఈసారి నుంచి తట్టడము లేదంటే కొట్టడము లేదంటే భయపెట్టడం లాంటివి కాకుండా, అలాగే నీరు కూడా ఇవ్వకుండా కాస్త మెల్లిగా తినమని, ఒక 1/2 సెకండ్ ఆగి లేదంటే 1/2 నిమిషం ఆగిన తర్వాత ఏవైనా స్టెప్స్ తీసుకోండి. అసలు ఎక్కిళ్ళు రాకుండా ఉండాలంటే కనుక డాక్టర్ గారు చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఆహారం తీసుకుంటే ఎక్కిళ్ళు అనేవి రావు.